హా వివర్స్, మీరు చూసిన టెక్ మీడియా ఛానల్. నా పేరు వినయ్ కుమార్. వివర్స్, మన వీడియో వచ్చేసి మనం ఏ విధంగా మన యొక్క ఆండ్రాయిడ్ వర్షన్ని అప్డేట్ చేసుకోవాలి. మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ అప్డేట్ చేసుకోమని నోటిఫికేషన్ వచ్చిన లేకపోయినా కూడాను మనం ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలని నేను మీకు చూపిస్తాను. దీనికి గాను మీరు మీ యొక్క ప్లేస్టోర్కి వెళ్ళండి. ముందుగా చూసినట్లయితే నా యొక్క వర్షన్ ఏంటో చూద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఎప్పుడు ఫోన్కి వెళ్ళినట్లయితే మీ యొక్క ఆండ్రాయిడ్ వర్షన్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఎప్పుడు ఫోన్కి వెళ్ళండి, ఇక్కడ కింద స్క్రాల్ చేసినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి 5.1.1. ఓకే వ్యూవర్స్, మీరు బ్యాక్ వెళ్ళేసి ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసినట్లయితే మీరు నాట్ యుఐ ఫర్ ఆండ్రాయిడ్ బీటా అని మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినప్పుడు మీకు ఈ విధంగా ఒక యాప్ రావడం జరుగుతుంది. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. యుఎన్ ఐకాన్తో మీకు కనిపించడం జరుగుతుంది. దీని సైజ్ వచ్చేసి 2 MB ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ పెట్టి యాప్ చేసినట్లయితే మీకు ఈ విధంగా మీకు డిస్ప్లే కావడం జరుగుతుంది. యాప్ లేఅవుట్ మీరు స్టార్ట్లో స్టార్ట్ ఉంది కదా, ఇక్కడ టాప్ కార్నర్లో మనకు స్టార్ట్ కనిపిస్తుంది. దాన్ని పెట్టి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మీకు ఇప్పుడు మీ యొక్క ఆండ్రాయిడ్ వర్షన్ అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుంది. లుకింగ్ వచ్చేసి చాలా బాగుంటుంది. మీరు సైడ్కి స్క్రాల్ చేసినట్లయితే మీకు మీ యొక్క యాప్స్ రావడం జరుగుతుంది. కింద చూసినట్లయితే మీరు ఐకాన్స్ చూడవచ్చు. ఒకసారి మీ ఆండ్రాయిడ్ వర్షన్ అప్గ్రేడ్ అయిందో లేదో చూడాలనుకుంటే ఇక్కడ సెట్టింగ్స్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇది ఫోన్ స్టేటస్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు నా యొక్క ఆండ్రాయిడ్ వర్షన్ అనేది అప్గ్రేడ్ అయిపోయింది. ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి 7.1.1. ఈ విధంగా మీ యొక్క మొబైల్ని ఆండ్రాయిడ్ వర్షన్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు దీన్ని మీరు బ్యాక్ చేసినట్లయితే హోమ్ స్క్రీన్ రండి. మీరు హోమ్ బటన్ ట్యాప్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అడగడం జరుగుతుంది. ఏది డిఫాల్ట్గా ల్యాన్సర్ యూజ్ చేయాలని అప్పుడు నాట్ యూ అయిపోయి మీరు క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి హోమ్ బటన్ క్లిక్ చేసి యూజ్ నాట్ యూఐ యాజ్ హోమ్ ఆల్వేస్ క్లిక్ చేయండి. ఆల్వేస్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అనేది పర్మనెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు హోమ్ బటన్ క్లిక్ ట్యాప్ చేసినా ఏది ట్యాప్ చేసినా కూడా మీకు చేంజెస్ అనేది రాదు. అయితే దీన్ని ఏ విధంగా మనం రిమూవ్ చేయాలనుకుంటే, అంటే మనం ఇంతకుముందు ఆండ్రాయిడ్ వర్షన్ ఏ విధంగా యూజ్ చేయాలంటే, మీరు సైడ్ స్క్రాల్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ యాప్స్ ఉంటాయి, యాప్స్లోకి వెళ్ళండి. మీకు ఈ యాప్ ఎక్కడ ఉందో నాట్ యుఐ ఇక్కడ మీకు కనిపిస్తుంది, దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఓపెన్ చేసి కింది స్క్రాల్ చేసి ఇక్కడ క్లియర్ డిఫాల్ట్స్ దీనిపై ట్యాప్ చేయండి. దీనిపై ట్యాప్ చేసిన మళ్ళీ బ్యాక్ వచ్చేసినట్లయితే మీకు ఈ విధంగా అడగడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే హోమ్ బటన్ ట్యాప్ చేస్తారో ఈ విధంగా అడగడం జరుగుతుంది. అప్పుడు లాంచర్ను నేను, అంటే నా యొక్క డిఫాల్ట్ లాంచర్ ఇంతకుముందు ఏదైతే ఉందో దాన్ని నేను సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, దీన్ని ఆల్వేస్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇంతకుముందు ఆండ్రాయిడ్ వర్షన్ మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వ్యూవర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయండి.